వెల్దుర్తి మండల పరిషత్ కార్యాలయంలో పోషకాల మాసోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ పీడీ రసల్, అడిషనల్ పీడీ స్వప్న, రామాయంపేట సీడీపీఓ స్వరూప, మండల పరిషత్ అధ్యక్షురాలు స్వరూప నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలంటే ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారని, అలాంటప్పుడు శిశువు కానీ తల్లి కానీ ఎలాంటి అనారోగ్యం ఉండదని పలువురు భక్తులు తెలిపారు. ముఖ్యంగా మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, ఆకుకూరలు ఇలాంటివి క్రమం తప్పకుండా తిన్నట్లయితే పోషకాలు సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పోషకాల మహోత్సవాల్లో భాగంగా సభకు వచ్చిన ప్రజా ప్రతినిధుల చేత, అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మన ఇంటి ముందు దొరికే ఆకుకూరలు కానీ పప్పులు కానీ, మనం మొలకెత్తిన గింజలు అని అంటే మొలకెత్తికించుకోవడానికి కూడా కొందరికి అర్థం కాలేదు. అదే చెట్లలో ఆకుకూరల్లో ఎంత విలువలు ఉన్నాయి అనేది మనం వేయడం వాళ్ళు ఎంత ఏదానికి ఎంత విలువ వస్తుంది, మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది వాళ్ళు ఎంతో మంచిగా చెప్పారు. ఆ విధంగా ఆలోచన ఈ పిఆర్ డిపార్ట్మెంట్, వాటర్ శానిటేషన్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొంత టార్గెట్ ఫిక్స్ చేశారు. పోషణాభియాన్లో అన్ని డిపార్ట్మెంట్స్, లైక్ ఇందాక మనకి ఎంపీడీఓ గారు చెప్పారు, గాలి, నీరు, ఆహారం, వాతావరణం ప్రతిదీ కూడా శుద్ధిగా ఉండాలి, పౌష్టికంగా ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తేనే, సమిష్టిగా పనిచేస్తేనే మనకి బిడ్డ యొక్క ఆరోగ్యము, తల్లి యొక్క ఆరోగ్యము సమర్థ. అత్త మామలందరికీ ప్రతి ఒక్కరికి పోషక విలువల గురించి విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేయాలి. ఒక ఐటమ్ మనం పదే పదే చెప్తా ఉంటే ఈ ఐటమ్ వల్ల మనకి తెలుస్తుంది అనే ఆకుకూరల గురించి అయినా, ఇంకా వేరే మన పదార్థాల గురించి మనం పదే పదే చెప్పినట్లయితే వాళ్ళు అట్లాంటి ఐటమ్ను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇందాక కూడా వాస్తవంగా ఒప్పుకోవాల్సిన విషయం, ఈరోజు మనమే కాదు రాష్ట్ర ప్రజలు అంటున్నారు, దేశ ప్రజలు కూడా అంటున్నారు, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఈ సీజన్లో ఆ మలేరియా మన టైఫాయిడ్ బాగా వస్తుంది ఆచరించి దీన్ని భవిష్యత్తులో పాటించి మీరు కూడా 10 మందికి చెప్పి ఎడ్యుకేటెడ్ చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన